హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మన జోడుపత్రం విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, శింబు, జ్యోతిక యాక్ట్ చేసి లైక్ మణిరత్నం డైరెక్ట్ చేసిన నవాబ్ మూవీ రివ్యూ. లైక్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ ఆల్మోస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ ఈ మూవీ తమిళ్లో వచ్చింది, చెక్క చిమంద వానం అని చెప్పి. సో అదే మూవీని తెలుగులో నవాబ్ అనే పేరుతో డబ్ చేస్తారు అండ్ థియేటర్స్ కూడా రిలీజ్ అయింది. బట్ ఈ మూవీ ఇప్పుడు తెలుగు డబ్డ్ వర్షన్ అయితే యూట్యూబ్లో రిలీజ్ అయింది. తమిళ్ డబ్డ్ వర్షన్, సారీ తమిళ్ వర్షన్ మీరు చూడాలనుకుంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంది. బట్ తెలుగు డబ్డ్ వర్షన్ మీరు చూడాలి అనుకుంటే లైక్ యూట్యూబ్లో ఉంది, అది కూడా లైకా ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. లైక్ మణిరత్నం, లైక్ ఈ మూవీ ముందు మన మణిరత్నం మూవీస్ మనం చూసుకుంటే కనుక అన్ని డిసప్పాయింట్ చేసాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రావణ్ కానీ కడలి కానీ ఈ మూవీస్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేస్తాయి. అండ్ కార్తీ యాక్ట్ చేసిన చెలియా అనే మూవీ కానీ, సో ఒక సిరీస్ ఆఫ్ ఫ్లాప్స్ తర్వాత ఈ మూవీ మణిరత్నంకి అయితే ఒక లెవెల్ వరకు కంబ్యాక్ ఇచ్చింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లేక సేనాపతి, తనకి ముగ్గురు పిల్లలు, సో తన మీద ఒక అటాక్ అనేది జరుగుతుంది. సో అప్పుడు వాళ్ళ ముగ్గురు పిల్లలు ఒక్కొక్క ప్లేస్లో ఉంటారు. లైక్ అరుణ్ విజయ్ మనం చూసుకుంటే కనుక తను దుబాయ్లో ఉంటాడు అండ్ శింబు ఇంకొక ఫారిన్ కంట్రీలో ఉంటాడు అండ్ అరవింద్ స్వామి ఇక్కడే తండ్రితో పాటు ఉంటాడు. అసలు తండ్రిని చంపింది ఎవరు? సో ఆ ముగ్గురు కొడుకుల్లో ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతుంది, అదే పవర్ కోసం. ఫైనల్గా పవర్ ఎవరికి వచ్చింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ ఈ మూవీ యొక్క క్యాస్టింగ్ లైక్ చెప్పాలంటే చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. లైక్ జ్యోతిక కానీ, ఐశ్వర్య రాజేష్ కానీ, శింబు కానీ, అరుణ్ విజయ్ కానీ, మన్సూర్ అలీ ఖాన్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ, జయసూద కానీ అండ్ ఐశ్వర్య రాజేష్ కానీ చెప్పుకుంటూ పోతే చాలా మంచి క్యాస్టింగ్ ఉంది. లైక్ అండ్ విజయ్ సేతుపతి అయినా చెప్పుకుంటూ పోతే చాలా మంచి క్యాస్టింగ్ ఉంది. క్యాస్టింగ్ అనేది ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ నాకేమనిపించింది అంటే లైక్ ఫస్ట్ సీన్ ఫస్ట్ షాట్లోనే మూవీలో ఒక మెయిన్ కాన్ఫ్లిక్ట్ని ఇంట్రడ్యూస్ అయితే జరుగుతారు. లైక్ ఫస్ట్ సీన్ ఫస్ట్ షాట్లోనే లైక్ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ మీద అటాక్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత లైక్ వాళ్ళ పిల్లల క్యారెక్టర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. సో అదైతే బాగుంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ అనేది కొంచెం బెటర్, ఎందుకంటే లైక్ ఆ బ్రదర్స్ మధ్యలో ఒక వార్ అనేది జరుగుతుంది, ఒక చిన్న సైజు పవర్ కోసం ఒక ఫైట్ అనేది జరుగుతుంది. అండ్ ఆ తర్వాత సీన్స్ అనేది ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాయి. లైక్ శింబు విజయ్ సేతుపతి ఇంటికి రావడం అండ్ అరుణ్ విజయ్ తన అన్నం చంపడానికి, ఇలా కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ శింబు విజయ్ సేతుపతి మధ్యలో కూడా ఒక సీన్ అయితే ఉంటుంది, అది కూడా బాగుంటుంది. ఇలా ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ అనేది కొంచెం బెటర్ అండ్ స్టోరీ అనేది ప్రోగ్రెస్ అవుతుంది. అండ్ ఇంకొక ప్లేస్ పాయింట్ అంటే లైక్ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది అండ్ ఆ ట్విస్ట్ కూడా బాగుంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే లైక్ ఫస్ట్ హాఫ్ లైక్ వన్స్ మెయిన్ కాన్ఫ్లిక్ట్ వచ్చిన తర్వాత లైక్ ఆ ఫస్ట్ హాఫ్ ఉంటుంది కదా ఇంటర్వెల్ వరకు, ఆ సీన్స్ అంతా కొంచెం మనకి బోర్ అయితే కొడతాయి. లైక్ ఆ ఫ్యామిలీ సీన్స్ కానీ అండ్ ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కానీ అంత టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ సీన్స్ అయితే కొంచెం బోర్ కొడతాయి. ఇంకా చెప్పాలంటే ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్, బట్ ఆస్కర్ అవార్డ్ వచ్చింది ఏఆర్ రెహమాన్ గారికి, బట్ ఈ సాంగ్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేశాయి. బెస్ట్ ఒక 2 సాంగ్స్ ఏమో బాగుంటాయి అంతే, జస్ట్ భూము భూమి అనే సాంగ్ అని అండ్ హయాత్ అనే సాంగ్ అయితే బాగుంటుంది. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది, బట్ సాంగ్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేసేది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే లైక్ మణిరత్నం గారి ప్రీవియస్ మూవీస్ మనం చూసుకుంటే కనుక ఈ మూవీ అయితే కొంచెం బెటర్. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లో లైకా ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంది, దాని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ అయితే ఫ్యామిలీతో చూడొచ్చు, బట్ ఒకే ఒక్క లిప్లాక్ సీన్ అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్ ఈ మూవీ అయితే చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కనుక కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.